అన్న ఇక్కడ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్. ప్రజెంట్ నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఆయన్నే వస్తాడు, ఎందుకంటే ఆయన మీద గౌరవం ఉన్నది కనుక ఆయన్నే వస్తాడు. ఆ పార్టీ కూడా అదే విన్ అవుతుంది, ఎందుకంటే ఆయన మా బస్సులు అన్ని మంచి పనులు చేసింది. తలసాని వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకంటే చాలా పనులు బాగా చేస్తాడు, ఎనీ టైం పిలిచినప్పుడల్లా వస్తాడు. అన్ని పబ్లిక్ ఆదుకుంటాడు, బాగానే రోడ్లు బాగానే చేయించడం, స్వచ్ఛతంగా స్వచ్ఛాగ్రహ చేసిన బాగానే అన్ని విధాలుగా ముందుంటాడు. దానివల్ల ఆయన వస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకు నచ్చింది ఆయన? అదే పని మంచి పని చేశాడు సార్, అందరికీ ఇక్కడ మేలు చేశాడు. పుట్టుపట్ల మేము సతాయించలేడు, ఇది చేయలేడు, అది చేయలేడు అని అందుకు నుంచి మేము కూడా అతనికి లైక్ చేస్తాం సార్. సీఎం ఎవరన్నా నెక్స్ట్ సీఎం ఎవరన్నా? మన కేసీఆర్ సార్ వస్తారు సార్. ఏం నచ్చింది అసలు? మంచి పని చేస్తుండు కదా సార్, మంచి ఏం నచ్చిందని కాదు, చేస్తుండు. గరీబ్ వాళ్ళ మన ఆధార్ కార్డు మీద హాస్పిటల్లో హాస్పిటల్లో పెద్ద పెద్ద దానికి దీనికి చేస్తుండు. కేసీఆరే వస్తాడు, ఏమున్నా ఏం దేనికన్నా ఏం నచ్చినాయి మీకు ఆయన పథకాలు? షాది ముబారక్ పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పెట్టిండు, ఎకరానికి 4000 ఇచ్చాడు, ఇప్పుడు 8000 అయింది. ప్రజలు కూడా ఆయననే కావాలని కోరుకుంటారు కాబట్టి మేము కూడా ఆయనకే ఇస్తాం. రైతు బండ్ పెట్టాడు, ఎకరానికి 4000 ఇస్తున్నాడు. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి కొడుకు వారికి ఎవడుకు. మళ్ళీ ప్రాజెక్టులని కట్టించాడు. ఆ నిజాం కట్టిన చెరువులను పూడికదేయించాడు. ఎప్పుడూ నిజాం కట్టిన చెరువులను పూడికదెక్కలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. వాడు తీసిపిచ్చాడు అంటే మరి కాలం అవుతుందో వర్షాలు పడుతున్నాయో లేదో కానీ తర్వాత విషయంగా ఊడికలు తీర్చాడు. మరి అన్ని రోడ్లు బాగానే చేస్తున్నాడు. వృద్ధాప్యం పెంచిన పెంచాడు, రూపాయి కిలో బియ్యం అట్లే ఉన్నాయి అని డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటుండే. కొందరికి ఇచ్చాడు కూడా. ఇంకేం కావాలి? ఇంకా అందకన్నా మంచిగా నీ 60 ఏళ్ళ కాంగ్రెస్ ఏం చేసేది చెప్పు. ఇంద్రమ్మ మాటలు పెట్టి ఎమర్జెన్సీ పెట్టి అందరు నాగం పట్టించింది. ఏం తక్కువ చేస్తున్నాడు ఆయన? ఎందుకు కాదనాలే? ఎందుకు కాదనాలి? ఈయనకు ఏదైనా చెడు పనులు చేసిందంటే అది వేరు. చంద్రబాబు నాయుడుతో వీళ్ళు అందరితో పొత్తు పెట్టుకుంటా ఈ కాంగ్రెస్ ఒక్కడి గెలవచేదా కదా. చంద్రబాబు నాయుడు కూడా నేస్తారా తెలంగాణ? తెలంగాణ తెచ్చింది ఎందుకు? కారణం సార్ ఏంటంటే పథకాలు అమలు చేసింది చాలామంది. కళ్యాణ లక్ష్మి అని, షాది అది ముస్లిం షాది ముబారక్ అని, మళ్ళీ డబుల్ బెడ్రూమ్లో మళ్ళా పింఛను అన్నీ చేసింది కాబట్టి ఆయన కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ రావాలి కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మేము కూడా కేసీఆర్కే ఓటేస్తాం. కేసీఆర్ ఎందుకు రీజన్? ఎందుకంటే ఇక తెలియనేమోననే ప్రజలు ఏం నచ్చినాయి ఆయన పెట్టే పథకాలు? ఏం చేసినా ఆయన చూపిస్తారు కదా, చేస్తున్నారు కదా, మంచి పనులే కదా. అన్నీ ఆయన దిక్కెళ్ళి అందరూ వాళ్ళే ఫేవరెట్ ఉన్నారు, ఆయన గురించే ఆలోచిస్తున్నారు, ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటారు? ఈయనే రావాలా? ఇక్కడ మా ఎమ్మెల్యేనే శ్రీనివాస యాదవ్ రావాలి. ఎందుకన్నా రీజన్? అన్ని పనులు అన్ని సక్రంగా పనులు చేస్తుండు, లేడీస్కు టాయిలెట్ మిషన్లు ఇప్పించిండు, కమిటీలు పథకాలు అవి ఇవి చేసిండు, బ్రిడ్జిలు చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా ఉన్నాయి, రోడ్లు బాగా చేయించిండు, గల్లీలలో బాగా చేసిండు సార్ పనులు. ఆయన నెక్స్ట్ కూడా ఆయన రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఆయన వస్తేనే బెస్ట్ మాకు. ఎందుకన్నా రీజన్? ఆయన ఏ పని చెప్పినా అది పటాపటి చేసేస్తాడు, ఇంటికి వచ్చి చేస్తాడు. ఏం పనులు చేసి చెప్పండి ఒకసారి, ఏం పనులు చేసి? కమిటీలు కట్టిస్తుండు మా దగ్గర. ఆయన వస్తేనే బెస్ట్ మాకు. తెలంగాణ కేసీఆర్ సీఎం ఇదర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస ప్రజెంట్ ఆవిడకు నెక్స్ట్ టైం కోన్ అవుతుంది నెక్స్ట్ టైం బియ్యం కైకూజి కామా అచ్చే కర్ర ఓనో అచ్చా దేఖరే కర్ర రోడ్ ఆవర అచ్చే బనా రే ఓనో జాయింగే యాప్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నా? అది కేసీఆర్ సాబి ఉంది, అది కూడా మంచిగా పనిచేస్తున్నారు. కైకో అన్న కై అచ్చే కామా కర్ర గరీబాకి హెల్ప్ కర్ర రే అచ్చా కామ కర్ర నెక్స్ట్ బి ఓనో జాయింగే యాప్ కేసీఆర్ సాబే రావాలి. ఇందుకు రీజన్ ఏంటన్నా? ఏం వచ్చింది? అన్ని వచ్చింది. 24 అవర్స్ కరెంట్ ఇస్తుండో మాకు, చిన్నపిల్లలకు, మా బిడ్డకు కూడా ఎల్బీ ఏజ్ నుంచి పీజీ వారికి చదివిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే మా బిడ్డ కూడా చదువుతుంది. తలసాని శ్రీనివాస యాదవ్ అన్న ఎమ్మెల్యే. నెక్స్ట్ ఏ ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? ఈయనే వస్తే బాగుంటుందా? ఈయనే వస్తే బాగుంటుంది అన్న. ఎందుకు? ఈయన బాగా వర్క్ చేసిండు, అందరికీ అనుకూలంగా దగ్గరనే ఉండు. ఏ సమయం పిలిచినా ఆయన వచ్చి పని చేసిండు అందరికీ, అందుకని ఈయననే వస్తే బాగుంటుంది. అదే కేసీఆర్ చేసిన మంచి పని తెలంగాణ తెచ్చడం. చెన్నారెడ్డితో కూడా కాలే 1969 జైలు పోయిన లాంటి గోళీ ఖాయింగే తెలంగాణ లాయింగే అని నేను 69 ఉద్యోగంలోకి వెళ్ళి తీసేశారు. మళ్ళీ ఎదుక్కున్న ప్రైవేట్ ఇది ఉద్యోగం అది మా. అందుకే మేము మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. నేనైతే తెలంగాణకే ఓటు, నేను తెలంగాణను తెలంగాణకే వేస్తాను. నేను నా కుటుంబం పిల్లలు అందరూ అన్నలు తమ్ములు అందరు అంతే. రైతు బంధు
అది పర్ఫెక్ట్, వెరీ గుడ్. అది రైతు బంధు ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటి ఆలోచన. ఓన్లీ కేసీఆర్ సారే వేశారు, టీఆర్ఎస్కే ఓటు వేయాలి, కంపల్సరీ వేయాల్సిందే, వేస్తాం కూడా. నెక్స్ట్ ఏఎంఎల్ఏ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఈయన ఉంటే బాగుంటుందా? ఇక్కడ తలసానే ఉండాలండి. ఎందుకు? ఆయన కార్యక్రమాలు మా బల్కంపేటలో చాలా చేసింది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం అయితే మాకు కేసీఆర్. తలసాని శ్రీనివాస యాదవ్ వస్తేనే బాగుంటుంది. ఎందుకన్నా? ఏం చేసి అంటే అన్ని విధాలుగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని రకాలుగా మంచి పనులు చేస్తున్నాడు. మరి గవర్నమెంట్ కూడా కమిటీలు కానీ అన్ని రకాల గుణంగా పనులు మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాను. అవునండి. ఎమ్మెల్యే ప్రజెంట్ తలసాని శ్రీనివాస యాదవ్. నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తే బాగుంటుందా, వేరే ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది? ఈ ఎమ్మెల్యేనే వస్తాడండి ఖచ్చితంగా. ఎందుకన్నా రీజన్? కంపల్సరీ వీళ్ళు మంచి పనులు చేసారు కాబట్టి కొన్ని దానివల్ల కంపల్సరీ ఈ ఎమ్మెల్యే వస్తారు. తలసాని శ్రీనివాస యాదవ్ వస్తారండి. నెక్స్ట్ సీఎం ఎవరు? నెక్స్ట్ సీఎం కేసీఆర్ అండి.